విద్యుత్ సరఫరాలో ట్రాన్స్కో కొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆటోమేషన్ పరిజ్ఞానంతో సబ్స్టేషన్లను నిర్వహిస్తోంది. మణికొండలో ఎకరం విస్తీర్ణంలో అవుట్డోర్ జీఎస్ సబ్స్టేషన్ ని ట్రాన్స్కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. సుమారు 60 కోట్లు వెచ్చించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 132/33 కేవీ సబ్స్టేషన్ నిర్మించారు. ఆ సబ్స్టేషన్ కి సుమారు 2.4 కిలోమీటర్ల మేర భూగర్భ కేబుల్ ఏర్పాటు చేశారు. అవుట్డోర్ సబ్స్టేషన్ కావడంతో తక్కువ ఖర్చుతో నిర్మాణం పూర్తి చేసినట్లు ట్రాన్స్కో అధికారులు పేర్కొన్నారు. మణికొండలో తొలి అవుట్డోర్ జీఎస్ సబ్స్టేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపిన అధికారులు భవిష్యత్లో మరిన్ని చోట్ల నిర్మాణం చేయనున్నట్లు వివరించారు. సుదూర ప్రాంతాల్లో విద్యుత్ కేంద్రాల్లో ఉత్పన్నమయ్యే కరెంట్ ట్రాన్స్కో ఆధ్వర్యంలో తొలుత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 400/220 కేవీ సబ్స్టేషన్లకు సరఫరా అవుతుంది. సబ్స్టేషన్లో ఆ విద్యుత్ను సరఫరా చేసేందుకు సిబ్బంది ఉంటారు. కానీ కొత్త సాంకేతికతతో అక్కడున్న సిబ్బందితో కాకుండా ఇతర ప్రాంతాల నుంచి ఆన్లైన్ ద్వారా ఆటోమేషన్ పరిజ్ఞానంతో నిర్వహిస్తున్నారు. తద్వారా కరెంటు సరఫరాలో సాంకేతిక ఇబ్బంది తగ్గడంతో పాటు మానవ ఆర్థిక వనరులు ఆదా అవుతాయని ట్రాన్స్కో తెలిపింది. సబ్స్టేషన్లో షిఫ్టులో కేవలం ఒక్కరు మాత్రమే అది అత్యవసర పని నిమిత్తం ఉంటారని, ఏమైనా సమస్యలు వస్తే సరిదిద్దేందుకు ఆ సిబ్బంది పనిచేస్తారని అధికారులు పేర్కొన్నారు. మణికొండ సబ్స్టేషన్ పూర్తి ప్రక్రియ అంతా సమీపంలోని ఆసిఫ్ నగర్ సబ్స్టేషన్ నుంచి కంట్రోల్ చేస్తున్నట్లు ట్రాన్స్కో పేర్కొంది. కంప్యూటర్ ద్వారా నిర్వహించే వీలుందని అధికారులు వివరించారు. ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదని స్పష్టం చేశారు.